బాక్సాఫీస్ దగ్గర సమ్మర్ లో సెన్సేషనల్ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపుతూ ఊచకొత్త కోసిన సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్ రెండో వీకెండ్ లో మంచి జోరును చూపించిన తర్వాత వర్కింగ్ డేస్ లోకి అడుగుపెట్టి కొంచెం స్లో డౌన్ అయినా 12వ రోజున ఉగాది పండగ హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో అన్ని చోట్ల రెట్టించిన జోరు చూపించిన ఈ సినిమా అంచనాలను మించిపోయి రెంచు కలెక్షన్ను సాధించింది. ఒక్క నైజాంలోనే 12వ రోజు కోటికి పైగా షేర్ అందుకుని దుమ్ము దుమారం లేపిన ఈ సినిమా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో 12వ రోజున 2.06 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా 2.44 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 4.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఇక టోటల్ గా 12 రోజులు పూర్తయిన తర్వాత వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్ చూసుకుంటే నైజాం లో 22.13 కోట్లు, సీడెడ్ లో 4.93 కోట్లు, వైజాగ్ లో 5.27 కోట్లు, ఈస్ట్ లో 2.66 కోట్లు, వెస్ట్ లో 1.61 కోట్లు, గుంటూరులో 2.28 కోట్లు, కృష్ణాలో 2.09 కోట్లు, నెల్లూరులో 1.31 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 42.28 కోట్ల దాకా షేర్ ను 69.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.65 కోట్లు, ఓవర్సీస్ లో 13.25 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 59.18 కోట్ల దాకా షేర్ ను 103.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 31.18 కోట్ల రేంజ్ ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతున్న ఈ సినిమా మిగిలిన రన్ లో లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.